చేసేటువంటి సేవకి బయట తీసుకుంటే 1000 రూపాయలు 2000 రూపాయలు 300తో మొదలు పెట్టుకొని 2000 5000 రూపాయలు ఓపీలు కూడా ఉన్నాయి. ఇక్కడ నూరి గారు వైద్యాన్ని మంచిగా చేస్తామన్నారు, 10 రూపాయలకి అందిస్తామన్నారు. ఆ ఓపీ పైసలు ఏదో ఇక్కడే ఇస్తే, అలాగే సర్వీస్ చేస్తామన్నారు కదా, అండ్ వాళ్ళు కొన్ని పాపాలు చేసింటారు, ఈ పాపాలు ఈ సేవ చేసే వ్యక్తికి ఇస్తే కొంత 1000 2000 వేయరు, 100 రూపీస్ నోట్స్ అప్పుడప్పుడు వస్తాయి అంతే. కొంతమంది నేను చేసే సర్వీసెస్కి ఎప్పుడైనా మేడం మెడికల్ క్యాంప్కి ఎప్పుడే ఎంత అవుతుంది, ఒక 2-3 టైమ్స్ నాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ నేను ఒక మెడికల్ క్యాంప్ పెట్టానంటే నాకు 15,000 to 18,000 ఖర్చు వస్తుంది. ఒకళ్ళు ఇద్దరు 2-3 టైమ్స్ స్పాన్సర్ చేశారు మెడికల్ క్యాంప్స్. మీ దగ్గర వైద్యాన్ని తీసుకున్న వ్యక్తులు? యా, ఎందుకంటే మేడం మా నాన్నగారి పేరు మీద అలా అని చెప్పేసి స్పాన్సర్ చేశారు. మేడం ఇలాంటి సర్వీస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు నాకు స్పాన్సర్ చేసి, మీరు మెడికల్ క్యాంప్ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఇలా చేసేయండి మా నాన్నగారి పేరు మీద అని చెప్పి. గత 7-8 సంవత్సరాల కింద నుంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. మీ సేవలు మెచ్చి ఒక 2-3 మాత్రం డబ్బున్న వ్యక్తులు ఒక 2 క్యాంప్స్కి హెల్ప్ చేశారు అంతే. కోవిడ్ టైంలో ఫోన్ చేసి కొంతమంది, కోవిడ్ టైంలో నేను సర్వీస్తో పాటు ఈవినింగ్ 7 to 8 నేను ఓపీ ఆపేసేదాన్ని, ఫుడ్ పంచేయడానికి వెళ్ళేవాళ్ళం. డైలీ 100 మెంబర్స్కి ఫుడ్ పంచాం. ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి నూరి గారికి అంటే ఇంతగాని? నేను అప్పుడప్పుడు డ్యూటీస్ చేసినవి అవి ఉన్నవి డబ్బులు ఉండే. 2,50,000 రూపాయలు హాస్పిటల్ నడిపించడానికి అవుతా ఉన్నాయి. మీరు మీ కుటుంబానికి సంబంధించిన మీ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ? నాకేం లేదు. మా నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసి, నాన్న ఏమైనా డబ్బులు ఇవ్వా ఇదే అడుక్కుంటాను. నేను ఒక అమ్మాయిని అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అబ్బాయిని అయి ఉంటే మా అమ్మ నాన్న బాధ్యత నా మీద పడేది. నేను ఒక ఫ్యామిలీని చూసుకోవాలి, వైఫ్ పిల్లలు అన్నీ, బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అమ్మ నాన్న నా దగ్గర నుంచి రూపాయి ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళకే ఫోన్ చేసి, అమ్మ ఖర్చులకి లేవు డబ్బులు, నాన్న ఖర్చులకి లేవు. నూరి గారి దగ్గర 1,00,000 రూపాయల పైసలు ఉన్నాయనేది అమ్మా, అందుకే రాజకీయాల వైపు మక్కువ చూపుతా ఉన్నారని. లేదండి, 1,00,000 రూపాయలు ఉంటే నేనెందుకు ఇలా ఉంటా? సర్వీస్ కాస్తూ ముందుకు వచ్చింది, బ్యాక్ ఎండ్ లో చాలా పైసలు ఉన్నాయి, అందుకే రేపు కంటెక్ట్ చేసే ఆలోచనతో ఉందని. ఇది నిజమైతే ఎంత బాగుంటుంది తెలుసా? అందరికీ తెలుసండి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి. అందరికి ఎలా తెలుసు మన దగ్గర డబ్బులు ఉన్నది? అందరికి ఎందుకు తెలియవు? లోన్లు తీసుకోవట్లా, నేను లోన్లు ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, డబ్బులు ఉంటే ఎందుకు వాళ్ళని తెప్పించుకుంటా? ఈఎంఐ కట్టాలి కదండి, లోన్లు తీసుకున్నాక ఆ లోన్స్ తీసుకునే కదా హాస్పిటల్ పెట్టింది. నేను హాస్పిటల్ పెట్టడానికి నాకు 2-3 బ్యాంక్స్లో, ఒక బ్యాంక్లో 8 లాక్స్, ఒక బ్యాంక్లో 10 లాక్స్ అలా తీసుకున్నాను. 25-30 లాక్స్ పెట్టి హాస్పిటల్ పెట్టానండి. ఇప్పుడు మీ క్లినిక్ లాస్తో నడుస్తా ఉందా లేకపోతే దానికి? నడుస్తుంది, జస్ట్ నో లాస్ నో గెయిన్. నాకు ఇవి చూసినప్పుడు చాలా మంది అడుగుతారు, మేడం మీలా ఇన్స్పిరేషన్గా 10 రూపాయలు స్టార్ట్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి. 10 రూపాయలు స్టార్ట్ చేస్తాము, మీరు సపోర్ట్ చేస్తే కదా. కొంతమంది ఎలా అనుకుంటారు, అందరు డాక్టర్స్ ఇలా, నేను కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటా, అందరు డాక్టర్స్ మీలా ఆలోచించాలి, అది చేయాలి, ఇది చేయాలని. నేను ఒక యాడ్ చూస్తున్నాను, జస్ట్ ఒక ట్యాప్ రిపేర్ చేసేవాడు ఒక హాస్పిటల్లో ట్యాప్ రిపేర్ చేయడానికి వచ్చి, ఇంత గంట సేపు నేను వర్క్ చేశాను, ఇంత సర్వీస్కి ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పేసి. మేము ఇయర్స్ ఇయర్స్ కష్టపడి చదివిన దానికి జస్ట్ మీరు ఇచ్చేది 10 రూపీసేనా అని ఒకసారి అనిపించింది కదా డాక్టర్కి. మేము మాకు ఉంటాయి కదా కోరికలు, మా ఫ్యామిలీని చూసుకోవాలి, మేము డబ్బు. వేరే ప్రొఫెషన్ వాళ్ళు చేస్తే కరెక్ట్, అది ఒక డాక్టర్ చేస్తే తప్పు. ఇలాంటి నెగిటివ్ థాట్స్ ప్రజల్లో చాలా ఉన్నాయన్నమాట, అలాంటి పోవాలి. మెయిన్గా చెప్పాలి అన్నట్టు ప్లంబర్ కానీ లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కానీ హూఎవర్ వచ్చి మనకు ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ చిన్న ఫ్యాన్ బెగించిన, ఎలక్ట్రికల్ అర్త్ ఇది చేసిన, చిన్న ట్యాప్ కరెక్ట్ చేసిన, సమ్ 100 ఏసీ టెక్నీషియన్ వచ్చి చిన్న కరెక్ట్ చేసిన, 700 800 1000 కలెక్ట్ చేస్తా ఉన్నారు, 10 రూపీస్ అండి. మరి మీరు పర్సనల్ లైఫ్ పెద్దగా ఆలోచన చేయట్లేదు? మిమ్మల్ని కొందరు కడప మదర్ ఆఫ్ మదర్ కడప అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. సర్వీస్కే జీవితం అంకితమా? నాకు కోవిడ్కి ముందు వరకు నాకు చాలా కోరికలు ఉండేవి. నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, ఇంత గోల్డ్ ఉండాలి, ఇంత ప్రాపర్టీ ఉండాలి అని చెప్పేసి. కోవిడ్ నాలో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. నేను ఒకటే నేర్చుకున్నాను, ఇప్పటికీ నేను ఓపీ రూమ్లో 24 అవర్స్ నా హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది. నైట్ టైం నేను ఒక డ్యూటీ డాక్టర్ని కూడా పెట్టుకోలేను, ఎందుకంటే నైట్ పెట్టుకున్నానంటే ఒక 40-50 వేలు ఇవ్వాలి. రాత్రి నాకు ఒక 4-5 ఓపీస్ వస్తాయి, మిడ్ నైట్స్ కడుపులో నొప్పో జ్వరమో, అది కూడా గంట గంట గ్యాప్లో వస్తాయి, నాకు నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ నేను ఒక జీతం ఇచ్చి పెట్టుకోలేక డాక్టర్ని పెట్టుకోవట్లా, ఓపీ రూమ్లో నేను కింద బెడ్ వేసుకుని పడుకుంటా, ఓపీ రూమ్లోనే తింటాను కూర్చొని. ఫుడ్ మార్నింగ్ వచ్చానంటే నాకు ఆ 4 గోళ్ళే. ఇట్ ఎలా ఉండేదంటే కాలేజ్ లైఫ్లో ఐ వాజ్ ఎ చిల్ గర్ల్, ఎంజాయ్మెంట్ ఇలా ఉండేది. నా లైఫ్ అంతా అలా మారిపోయింది. నాకు ఒకటే వచ్చింది, ఐ మీన్ నేను నేర్చుకున్నా. నూరి గారు, మిమ్మల్ని చాలామంది కడపకు సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా మీతో వైద్యాన్ని తీసుకునే వ్యక్తులు మదర్ థెరిస్సా ఆఫ్ కడప అని చెప్పేసి అని నూరి గారిని పిలుచుకుంటా ఉన్నారు.
వ్యక్తిగత జీవితాన్ని త్యాజించి మదర్ తెరీసా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తితో నన్ను కంపేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఆవిడ లైఫ్ మొత్తం ఆవిడ సర్వీస్ కోసమే అంకితం అయిపోయారు. నేను స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ వితిన్ 1 ఇయరే నాకు ఆ కడప మదర్ తెరీసా అన్న బిరుదు ఇచ్చారంటే నేను చాలా లక్కీ అనుకుంటున్నా. దానికి దీనికి ఏం లేదు, వాళ్ళు సర్వీస్ పరంగా మదర్ తెరీసా అని చెప్పారు. అలా అని చెప్పేసి నేను నన్నలా ఉండిపోతానని లేదు, చేసుకుంటా పెళ్ళి. బట్ ఒక మంచి టైం సిచ్యువేషన్ అన్నీ రావాలి కదా, ఏదో అంటారు కదా కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదు అని చెప్పేసి. సో నేను ఒక సోషల్ సర్వీస్ ఇలా చేస్తున్నాను. అందరికీ థాట్స్ ఎలా ఉంటాయి, మేము ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ ముస్లిం కమ్యూనిటీ, ఎలా ఆలోచిస్తారు అందరూ, ఆడపిల్లలు బయటికి రాకూడదు, ఆడపిల్లలు ఇంత ఫ్రీడమ్గా ఉండకూడదు, ఇంత డేర్గా మాట్లాడే, నాతో మాట్లాడితే చాలామంది ఇదే అవుతూ ఉంటారు, అరే ఆ పిల్ల చాలా ఫాస్ట్గా ముఖం మీద చెప్పేసిద్ది అన్నట్టుగా. అందరికీ ఒక నెగిటివ్, మనం ముఖం మీద ఏదైనా చెప్పేస్తున్నామంటే తను చాలా ఫాస్ట్,